హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ విండోస్లో మీరు అడిషనల్గా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. అంటే మేబీ ఎప్పుడైనా ఫ్యూచర్లో మీ యొక్క మీరు ప్రజెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ యూజర్ ఐడి యూజర్ పోయినట్లయితే, అంటే మనకి సేఫ్ సైడ్ ఇంకొక అకౌంట్ ఉంటే బాగుంటుంది అన్నమాట. దానికోసం ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేను దాన్ని చెప్పబోతున్నాను. ఫస్ట్ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మేనేజ్ ఎనీదర్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నాకు ఆల్రెడీ సేఫ్ సైడ్ 2 అకౌంట్స్ ఉన్నాయి, కానీ మీకు తెలియచేయడం కోసం నేను ఇంకో అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, ఇక్కడ యాడ్ ఏ న్యూ యూజర్ ఇన్ పీసీ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. దీనికోసం మీరు యాడ్ సమ్వన్ ఎల్స్ టు దిస్ పీసీ. ఇది మనం ఇంకో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీరు పర్సనల్గా, అంటే ఒక్కొక్క ప్రొఫైల్లో ఒక్కొక్క డేటా సేవ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. నేను ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నా పీసీని ఏమి చూపిస్తాను చూడండి. ప్రజెంట్ నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ నా పీసీ డెస్క్టాప్ అండ్ 0QGPS, అంటే ఈ డెస్క్టాప్లో ఉన్నాను, నా ఈ కంప్యూటర్ నేమ్లో ఉన్నాను నేను. అనే అకౌంట్లోకి లాగిన్ చేసి అందులో సేవ్ చేసుకుంటాను. ఇది సెక్యూర్డ్ అనమాట. అంటే మీకు మ్యాక్సిమం ఓపెన్ ల్యాప్టాప్ ఆన్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అడుగుతుంది మీ ఏ అకౌంట్ అయితే లాగిన్ అవుదాం అనుకున్నారో. చూడండి, యాడ్ సమ్ ఎల్స్ టు దిస్ పీసీ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం అవుట్లుక్తో అవసరం లేదు కాబట్టి మనకి ఐ డోంట్ హ్యావ్ దిస్ పర్సన్ టు సైన్ ఇన్ ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకి అంత అవసరం లేదు కాబట్టి అవుట్లుక్లో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ యూజర్ వితౌట్ ఏ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దానికోసం చూడండి, ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీ పీసీ నేమ్ ఏమిద్దాం అనుకున్నారంటే పర్సనల్ అని ఇచ్చి, మీకు పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే లోకల్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. దీనికి ఫుల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఇవ్వాలంటే, అడ్మినిస్ట్రేటర్ సర్వీస్ ఇవ్వాలంటే దీనికోసం చేంజ్ అకౌంట్ టైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ స్టాండర్డ్ యూజర్ అయితే ఉంది. అంటే దీంట్లో మీకు స్టాండర్డ్ యూజర్లో మీరు ఫుల్ఫిల్గా విండోస్ అనేది ఆపరేట్ చేయలేరు, అంటే కొన్నిటికి రిస్ట్రిక్టెడ్ ఉంటాయి. దీన్ని మీరు సింపుల్గా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ని ఓకే చేసి ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత అడ్మినిస్ట్రేటర్ రైట్స్ అయితే మీకు వస్తున్నాయి. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, లోకల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.